నామినేషన్ల కట్టం ప్రారంభం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలాహలంగా మారింది. ప్రధాన పార్టీల నుంచి బి ఫామ్లు అందుకున్న నేతలు ఒక్కొక్కరుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నామినేషన్ల రెండో రోజు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు పలు చోట్ల ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. వాన్సువాడ నుండి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి బరిలోకి దిగారు. బీఆర్ఎస్ నుంచి బీఫామ్ అందుకున్న ఆయన ఇష్టదైవం తిమ్మాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని నామినేషన్ దాఖలు చేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులతో కలిసి బాన్సువాడ ప్రధాన రహదారి గుండా ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. శాసనసభ్యుడిగా 7 సార్లు గెలిచిన ఆయన మరోసారి విజయం సాధిస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు. ఎనిమిదోసారి పోటీ 94 నుంచి నేటి వరకు 8 సార్లు పోటీ చేశాను. ఒక్కసారి ఓటమి చెందాను. మిగతా 7 ఎన్నికల ఎలక్షన్లో 7వ ఎలక్షన్, 8వ ఎలక్షన్, 6 గెలిచాను, 17వ ఎలక్షన్ మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్తాను. పెద్దపల్లి జిల్లా మంథన నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇక్కడి నుంచే బరిలోకి దిగారు. తన సెంటిమెంట్ గా భావించే కన్నాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి అభిమానులు, కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీల స్కీమ్ తమను గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శాసనసభకి ఎన్నుకోవటానికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మా నాయకురాలు సోనియా గాంధీ గారు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరికీ సంబంధించిన సంక్షేమం అభివృద్ధి. వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నాయని రాజేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ పార్లమెంటు సభ్యులు సిరిసిల్ల రాజయ్యతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రమేష్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన కాంగ్రెస్ ను గెలిపిస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ గోషామహల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజాసింగ్ నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత స్థానిక ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీపై ప్రజలకున్న నమ్మకమే తనను మరోసారి గెలిపిస్తుందని రాజాసింగ్ తెలిపారు. आज हम नहीं पूछते हैं क्योंकि हमें पता है कि तुम मर्द नहीं हो, ये हमें पता है. लेकिन उन हमारे बिचारे माइनॉरिटी भाई को पता नहीं कि तुम क्या हो. वो पूछ रहे तुमसे, तुम जवाब दो कि क्यों नहीं इस विधानसभा से एमआईएम का कैंडिडेट तुम क्यों खड़ा नहीं कर रहे हो. ये हम नहीं, तुम्हारे लोग पूछ रहे हैं. और साथ ही साथ 2014 हो या 2018 हो, धनबल का उपयोग इस विधानसभा में किया गया, लेकिन मेरी गोशामहल की जनता ने, मेरे भाई बंधुओं ने धन को ठुकराया और धर्म के झंडे को खड़ा किया. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలు చోట్ల ప్రధాన పార్టీల నుంచి అసమ్మతి గళం వినిపిస్తున్న పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో పాటు పలు చోట్ల స్వతంత్రులు కూడా బరిలోకి దిగారు. మొత్తం మీద తొలి రోజు 94 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో కాంగ్రెస్ నుంచి 8 మంది, బీజేపీ నుంచి 3, ఇతర పార్టీల నుంచి 14 మంది, మిగిలిన వారు స్వతంత్రులుగా బరిలోకి దిగినట్లు తెలిపారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.